టు విఎల్ఎస్ఏ టెక్నాలజీ. సో మనకు ఆల్రెడీ ఎంఓఎస్ అంటే ఏంటి అన్నది మనం మాట్లాడుకున్నాం. ఎంఓఎస్ అంటే ఏంటి అంటే మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఎంఓఎస్ మీన్స్ దట్ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. సో ఈ ఎంఓఎస్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, అంటే ఈ ఎంఓఎస్ టెక్నాలజీ ఏదైతే ఉందో, అంటే మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ విఎల్ఎస్ఏ టెక్నాలజీలోనే. అది ఏ రకంగా మనకు ఇంపార్టెంట్ అంటే, సో మనం స్టిక్ డయాగ్రామ్స్లో కానీ నెక్స్ట్ అదే విధంగా మిగతా వాటిల్లో మనం కంపేర్ చేసుకునేటట్లుగా అయితే అక్కడ మనం మాట్లాడాం మాస్ 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 అనేసి, పి మాస్, ఎన్ మాస్, నెక్స్ట్ అదే విధంగా సి మాస్, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో అదే, సో ఫస్ట్ మనం ఇందులోని రాయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇన్ కేస్ ఒకవేళ ఇదే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఎంఓఎస్ అండ్ రిలేటెడ్ టు విఎల్ఎస్ఏ టెక్నాలజీ అనేసి అడిగాడు అనుకోండి, సో 7 మార్క్స్ క్వశ్చన్ కింద, సో ఏ విధంగా రాయాలి అన్నది మనం చూసుకునేటట్లుగా అయితే, ఫస్ట్ పాయింట్ ద ఎంఓఎస్ ద మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ టెక్నాలజీ ఎంఓఎస్ టెక్నాలజీ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ ఇన్ ద విఎల్ఎస్ఏ డిజైన్ ఇన్ ద విఎల్ఎస్ఏ డిజైన్ విఎల్ఎస్ఏ డిజైన్లోని ఎంఓఎస్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ అనమాట ఇన్ విఎల్ఎస్ఏ డిజైన్ ప్రాసెస్. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ కింద మనం మాట్లాడుకునేటట్లుగా అయితే, సో ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఏ రకంగా మనం డిజైన్ చేసుకుంటున్నాం, అంటే విఎల్ఎస్ఏ డిజైనింగ్ ప్రాసెసింగ్లోని మనము సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఏ రకంగా డిజైన్ చేసుకుంటున్నాము అనేసరికి, సో నెక్స్ట్ పాయింట్ ద డిజైన్ సర్క్యూట్ ద సర్క్యూట్ డిజైన్ ఏదైనా ఒకటే ద సర్క్యూట్ డిజైన్ ద సర్క్యూట్ డిజైన్స్ ఆర్ బేస్డ్ ఆన్ పిమాస్ ఆర్ బేస్డ్ ఆన్ పిమాస్ ఎన్మాస్ పిమాస్ ఎన్మాస్ కమా సిమాస్ పిమాస్ ఎన్మాస్ కమా సిమాస్ అండ్ బై సిమాస్ అండ్ బై సిమాస్. ఈ సర్క్యూట్ డిజైనింగ్ అనేది దేని ప్రకారంగా ఉంటుందంటే పిమాస్ ఎన్మాస్ సిమాస్ అండ్ బై సిమాస్, దీని ప్రకారంగా మనకి బై సిమాస్ డివైజెస్. బేస్డ్ ఆన్ ఇట్లా అయితే ఇప్పుడు వన్ బై వన్ పిమాస్ అంటే ఏంటి, ఎన్మాస్ అంటే ఏంటి, సిమాస్ అంటే ఏంటి, బై సిమాస్ అంటే ఏంటి, వన్ బై వన్ పాయింట్స్ వైజ్గా రాసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మనకి మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ అనేసరికి మనకు గుర్తు రావాల్సినవి ఏంటి అంటే పిమాస్ గుర్తు రావాలి, స్మాల్ పి రాసుకోండి పిమాస్. నెక్స్ట్ గుర్తు రావాల్సింది ఎన్మాస్, నెక్స్ట్ సిమాస్, నెక్స్ట్ అదే రకంగా బై సిమాస్, ఇవి గుర్తు రావాలి. ఓకే, సో బై సిమాస్ ఇందులోని మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ మాస్ టెక్నాలజీ మాస్ అనేసి అంటే ఎంఓఎస్ అని రాగానే మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ గురించి ఏమన్నా అవ్వగానే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిమాస్ డివైస్, సో పిమాస్ డివైస్ ద పిమాస్ డివైస్ అంటే ఇండివిజువల్గా దీని గురించి కూడా అడిగినా కానీ ఎట్లాగే రాయాలి, ద పిమాస్ డివైస్ ద పిమాస్ డివైజెస్ ఆర్ బేస్డ్ ఆన్ ఆర్ బేస్డ్ ఆన్ ది
are based on the P channel, are based on the P channel MOS transistor. P channel MOS transistor. P channel MOS transistors. So PMOS channel, PMOS device are based on P channel MOS transistors. Okay, so next point kinda manam maatladukunte, the PMOS channel is the PMOS next point the PMOS channel the PMOS channel is the PMOS channel is part of a N substrate. PMOS channel is part of a N-type substrate. N-type substrate. Part of the N-type substrate. So, ekkada untundi ante lying between N substrate lying between two heavy doped lying between two heavily doped two heavily doped P plus well so P plus wells P plus wells, the source and drain electrons. P plus well, the source, the P plus well, the source and drain electrons. The source and drain electrons. Electrodes, source and drain electrodes. Next point kinda manam maatladukunnatlayite, ippudu PMOS gurinchi next point. PMOS transistor is a PMOS transistor. Is only constructed in within an NMOS transistor with an NMOS transistor. Next point kinda manam maatladukunnatlayite, ippudu idi PMOS transistor PMOS devices gurinchi manam maatladukunnam, same ippudu NMOS devices gurinchi kuda manam maatladukuntunnam. Kabatti NMOS technology anedi ee rakamga develop avutundante, ikkada the NMOS technology and design the NMOS technology and design process provide an excellent background for other technologies.
NMOS టెక్నాలజీ అనేది సో డిజైన్ ప్రాసెస్ టు ప్రొవైడ్ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ ఫర్ అదర్ టెక్నాలజీస్. మిగతా టెక్నాలజీస్తో కంపేర్ చేసుకుంటే NMOS టెక్నాలజీ అనేది బ్యాక్గ్రౌండ్ని సో ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్ కింద మనం మాట్లాడుకుంటే, సో NMOS అనేది మనకి సో NMOS ఎలౌస్ ఏ NMOS అలౌస్ ఏ రిలయబిలిటీ NMOS అలౌల్ ఏ రిలయబిలిటీ ఈజీ ట్రాన్సిస్టర్ ఇన్ ఈజీ ట్రాన్సిస్టర్ టు CMOS టెక్నాలజీ డిజైన్ CMOS టెక్నాలజీ అండ్ డిజైన్. సో నెక్స్ట్ పాయింట్ కింద మనం మాట్లాడుకుంటే, ఈ NMOS టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ NMOS టెక్నాలజీ ఫర్ లాజిక్ డయాగ్రామ్ NMOS టెక్నాలజీ ఫర్ లాజిక్ డయాగ్రామ్ ఆర్ NMOS టెక్నాలజీ ఫర్ లాజిక్ డయాగ్రామ్ ఆర్ సిమిలర్ టు GAAS. GAAS means germanium arsenide. So GAAS technology ని ఫాలో అవుతుంది. సిమిలర్ టు GAAS టెక్నాలజీని ఫాలో అవుతుంది. సిమిలర్ టు GAAS